సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి సచివాలయం పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మేకపాటి ప్రారంభించారు. ఆయన షుగర్ బీపీ పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ ఫలాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ది జరగాలంటే రాబోయే ఎన్నికల్లో మనం తిరిగి వైసీపీని గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి రమణారెడ్డి, మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు, వైద్యాధికారిని స్వప్న, ప్రధానమంత్రి 15 సూత్రాల కమిటీ సభ్యులు డాక్టర్ కలివెల యలేష కుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రకరకాల స్కీములు పెట్టడం నవరత్నాలని పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని విధాల అందరికీ అందించడం ఈ విధంగా జరుగుతుంటే నేను ఇన్ఛార్జిగా ప్రకటించిన మొదట్లో జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం ఒకటి పెట్టారు. అప్పుడు ఏమిటి ప్రోగ్రాం అనేది కూడా నాకు అంత కరెక్ట్గా తెలియదు. సరే, ఆ ప్రోగ్రాంలో నేను ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్స్కి అన్నిటికీ అటెండ్ అయ్యా. దాంట్లో మనం ఆఫీసులు చుట్టూ తిరిగినా కూడా రాని సర్టిఫికేట్స్ని ప్రతి ఒక్కటి ఆ ప్రోగ్రాంలో పోయి అది రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్స్ ఇమీడియట్గా మనకు అందించిన ప్రోగ్రామ్ అది. తర్వాత అది అయిపోయింది. జగనన్న ఆరోగ్య సురక్ష అనేది ప్రోగ్రాం పెట్టారు. ఇది ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే పద్ధతిలో పెట్టారు. వచ్చే డాక్టర్స్ దగ్గర దగ్గర మొత్తం మీద స్టేట్ మొత్తం మీద 100,000 మందిని దీనికి అలాట్ చేయటం జరిగింది. వాళ్ళందరూ టెస్టులు చేయటం కానీ వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం కానీ ఈ విధంగా జరుగుతుంది. బహుశా ఈ ప్రోగ్రాము ఇండియాలో ఎక్కడా కూడా లేదు. మరి మనకి మన పిల్లలుగా పుట్టిన వాళ్ళు కూడా ఈ విధంగా ఇటువంటి టెస్టులు చేయించడం కానీ ఇటువంటి ఈ విధంగా మందులు తెచ్చివ్వటం కానీ ఇప్పటి వరకు మన ఇళ్లలోనే జరగని పద్ధతుల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ అంతా అమలుపరిచారు. ఇది మరి ఇది మీరు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ గుర్తించుకోదగిన విషయం. నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీరు లబ్ధిమోహన్ రెడ్డి గారికి ఎన్ని విధాల చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము. మనకు 24లో అంటే ఎలక్షన్కు ముందు కొంతమంది వస్తుంటారు, ఏదో మనకు ఆశలు చూపించి ఏదో లబ్ధి పొందుదామని. అటువంటి వాటికి ఎవరు కూడా లొంగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4-5 సంవత్సరాలలో చేసేది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. ఆయన్ను ఘన విజయంతో మళ్ళా ఆయన్ను సీఎంగా చేసుకొని మళ్ళా ఇవి జరిగే ప్రతి కార్యక్రమాన్ని డబల్గా మనం లబ్ధి పొందేటట్లు జరిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఏదైనా లాస్ట్ మూమెంట్లో ఆశలు చెప్పి ఆ ఆశలకి మాత్రం లొంగకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం మనకి ఏమి చేశారు, ఆయనకు మనం ఎందుకు వేయాలా అనేది ఒక్కసారి మీరే క్వశ్చన్ చేసుకోండి. చేసుకొని ఆయన్ని మనకు మన వాళ్లే కాదు మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. కాబట్టి ఆయన జన్మలో జన్మ ఆయనే మనకు సీఎంగా ఉండాలనే పద్ధతిలో మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి